విమెన్ విత్ క్యాలిబర్ మనలో ఉన్నటువంటి మంచి ప్రమాణాలు లేదా శక్తి సామర్థ్యాలను గుర్తించి విమెన్ విత్ క్యాలిబర్ మనలో ఉన్నటువంటి మంచి ప్రమాణాలు లేదా శక్తి సామర్థ్యాలను అప్పుడే వెనక్కేసేయండి బాలికల అభినటికి తోడ్పడతామని ఇందు మూలంగా ఆఫీసర్స్ కూడా మీరు చూసినట్లయితే మన జిల్లాలోనే చాలా మంది మహిళా అధికారులు వేరియస్ డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్ గాను తర్వాత ఇంపార్టెంట్ పొజిషన్స్ లో ఉన్నారు. ఇవే కాకుండా ఇప్పుడు ఈ మూవ్ లో ఉన్న చాలా మంది కూడా మీరు వేరియస్ లెవెల్స్ లో డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తూ మన వర్క్ ఫోర్స్ లో మీరు కూడా ఒక భాగంగా ఉన్నారు. సో ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఒక 3 పాయింట్స్ అని అనుకోవచ్చు. ముందుగా మహిళలుగా ఒక 2 రెస్పాన్సిబిలిటీస్ అని మాట్లాడుకుంటే తర్వాత మగవాళ్ళు కూడా సొసైటీలో భాగం కాబట్టి మగవాళ్ళకు కూడా ఆబ్వియస్లీ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉంటాయి. సో ప్రతిసారి అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ ఆ రోజు మహిళలు ఎంపవర్మెంట్ ఇవన్నీ మాట్లాడినప్పటికీ ఇది వచ్చి ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో ఆబ్వియస్లీ అచీవ్ చేసేది కాదు. ప్లస్ టైంని బట్టి కాలంని బట్టి ఆస్పిరేషన్స్ ఇవి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఒకప్పుడు మన ఇప్పుడు మా పేరెంట్స్ కానీ వాళ్ళ ముందు తరాలు కానీ ఇంతవరకు వస్తే చాలు అని అనుకొని ఉంటారు. బట్ ఇప్పుడు మనము ఇంతవరకు వస్తే మనకి గొప్ప అని అనుకుంటాం. మన పిల్లలు ఇంకా కూడా ముందుకెళ్ళాలని కూడా అనుకోవచ్చు. సో ఇది అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ, నిరంతరమైన ఎఫర్ట్స్ పెట్టి చేసుకోవాల్సిన ఒక ఇది. అండ్ చేంజింగ్ టైమ్స్తో చేంజింగ్ ఆస్పిరేషన్స్తో ఖచ్చితంగా దీంట్లో మార్పులు ఉంటాయి. ఎప్పటికెప్పుడు అడాప్ట్ చేసుకొని వెళ్ళాలనేది కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా చూస్తే మనకి ఉమెన్ రోల్ సొసైటీలో కానీ ఫ్యామిలీలో కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ మన భారతదేశంలో సెటప్లో ఇప్పుడు తల్లి అనే రోల్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎనీ అదర్ ఉమెన్ రిలేషన్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మన ఆలోచన మనం మళ్ళీ కూడా నా ఎఫర్ట్స్ టు గెట్ ఫర్దర్ ఎంపవర్డ్ ఆర్ ఫర్దర్ టు అచీవ్ మోర్ జెండర్ ఈక్విటీ ఇవన్నిటికీ కూడా ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేయాలి. అందరూ గుడ్ ఎఫర్ట్స్ని గుర్తించి ఆ గుడ్ ఎఫర్ట్స్కి అందరికీ ప్రోత్సహించి ఇంకా కూడా అంతమంది తయారయ్యి అట్లీస్ట్ మన భవిష్యత్తు కన్నా ఇంకా ఒక బెటర్ ఈక్విటబుల్ సొసైటీని హ్యాండ్ ఓవర్ చేయాలి. దానికోసం అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. And it's not only that the statistics that the children, how many people are